ఐపీఎల్లో ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది మ్యాచ్ రాత్రి ఏడున్నర నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతవరకు టాస్ వేయలేదు వర్షం తగ్గినప్పటికీ పిచ్ను ఇంకా కవర్లతో కప్పి ఉంచారు కాగా ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది గుజరాత్ జట్టు ఇప్పటిదాకా పన్నెండు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు సాధించింది ఆ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు సాంకేతికంగా ఎక్కడో మినక మినుకమంటున్నాయి ఇవాళ మ్యాచ్ గెలిస్తే అవకాశాలు కాస్తంత మెరుగు అవుతాయి మరోవైపు కోల్కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ బెర్త్ను ఎప్పుడో ఖరారు చేసుకుంది ఆ జట్టు పన్నెండు మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది